నేను రైట్ లెగ్తో స్టార్ట్ చేస్తున్నా. రైట్ లెగ్తో స్టార్ట్ చేసేటప్పుడు నా బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుందో అబ్జర్వ్ చేయాలి. లేపాను కదా కాలు, ఇదేగా మామూలుగా కాలు ఆడకెళ్ళి చూసారా, వ్యాపారాన్ని ఆడకెళ్ళిపోతుంది. అందుకంటే ఎక్కువ లేకపోవట్లే, నార్మల్గా లేవాలంటే మరీ ఎక్కువ లేపితే లేచిద్ది, తక్కువ లేదు లేచిద్ది. కానీ అక్కడికి వెళ్ళాలంటే ఆటోమేటిక్గా కొలతకెళ్ళి చూడు, వెళ్ళినా ఇది కొలత, దీని నుంచి బైక్. ఇప్పుడు నేను ఎక్కాలంటే కాదు, ఇలాగే పెట్టి ఎక్కకూడదు. నేను జస్ట్ ఇలా దగ్గరకు లాగాలి, ముందే లాగాలి, ముందే లాగి నా హ్యాండ్ నా మొహం ఎదురుగా పెట్టుకోవాలి. బట్ పెట్టిన తర్వాత నేను ఇలాగే ఎక్కడం కాదు, హ్యాండ్ ఏం చేయాలి, అంచాలి. అంచాలి ఎలా అంచాలి, లైట్ హ్యాండ్ ఇలా హోల్డింగ్ చేయాలి, లోడ్ తీసుకోవాలి. ఇప్పుడు అది అనుకున్నాం కదా మన లోడ్ అంతా, దీన్ని ముందుకు తీసుకోవాలి. ఎలా తీసుకుంటున్నాం, జస్ట్ తీసుకుంటున్నాం. ఇలా తీసుకోవడం ఇట్లా ముందుకు అంటాం కాదు, కింద నుంచి లోడ్ ఈ కాలు మీద దీని మీద పడేలాగా ఇట్లా లాగుకున్నాం. అంటే ఇప్పుడు దీని మీద కొంచెం లోడ్ పడింది, ఇప్పుడు ఈ హ్యాండ్ లేపాలి. ఎక్కడికొచ్చింది, ఇక్కడికొచ్చింది. సో ఇప్పుడు నేనేం చేస్తున్నాను చూడు, ఇప్పుడు ఎక్కడికెళ్ళింది పైకి, ఏం చేశాను నేను, ఎగిరేనా. ఇప్పుడు ఈ కాలు నేను తంతున్నానా, జస్ట్ ఇలాగే పెట్టాను. తన్నాలంటే ఎక్కువ బోరు పెట్టాలి, ఎక్కువ బలం పెట్టాలి. కానీ నేను ఎక్కువ బలం పెట్టడం నాకు ఇష్టం లేదు, సో ఇలాగే పెట్టాను. ఎందుకు ఆగి నేను ఇట్లా కాలు పైకి లేపినా, నా లోడ్ ఇలాగే స్ట్రైట్గా లేపట్లా, రైట్ తీసుకెళ్ళి. సో నేను కూల్గా కాలు లేపినా పెద్ద ప్రాబ్లం లేదు, రైట్. ఓకేనా, ఇప్పుడు చూడు బాడీ ఏం చేస్తున్నాను, రైట్, అర్థమైందా. ఇప్పుడు మళ్ళీ బాడీ ఏం చేస్తున్నాను, స్టాండ్, రైట్. ఓకేనా, బాడీ ఏం చేయాలి ఫస్ట్, మళ్ళీ స్టాండింగ్ చేయాలి. రైట్లో ఉన్న లోడు లెఫ్ట్ లెఫ్ట్ కనాలి, తీసుకెళ్ళాలి. ఇప్పుడు మళ్ళీ దిగాలి, జస్ట్ కాలు తీసాను, కింద కాలు మీద లోడ్ వచ్చిందాక ఆగాలి, కూల్గా దింపాలి. ఇప్పుడు ఈ కాలు మీద లోడ్ ఉంది కదా, ఈ కాలు మీద లోడ్ రావాలి. తర్వాత ఈ చెయ్యి కూల్గా దిగి, మళ్ళీ సేమ్ ఇంతే, రైట్. కాలు మరి ఇట్టు పెడితే ఇట్టు పెడుతున్నారు, మరి ఇట్లా జస్ట్ మన చెయ్యి తగలకుండా బయటికి వెళ్ళదంతే. హ్యాండ్ రిలీజ్ చేయాలంటే స్టాండింగ్ తీసుకొని, రిలీజ్ చేయాలంటే డౌన్ డౌన్. నా రైట్ లెగ్ మీద నుంచి వెళ్ళింది, వెళ్ళిన వెంటనే లెఫ్ట్ లెగ్ వచ్చింది లోడ్. మళ్ళీ చెయ్యి దిగాలంటే రైట్ లెగ్ వచ్చింది. బాడీలో ఈ లెఫ్ట్ అండ్ రైట్ యాక్షన్ ఖచ్చితంగా రావాలి, ఇది రాకపోతే పర్ఫార్మెన్స్ రాదు.